Hi friends, welcome to Competitive Adda. Ippudu varaku meeru maa channel ki subscribe avunnatlayite subscribe avandi, alane pakkane unnatundi bell icon pai kuda tap cheyandi. Dan dwara meeku mem pettina prati video kuda notification roopamlo vastundi. Okay friends, video chudamu. Twaralo 9355 junior panchayati karyadarshula bharti ki notification. తెలంగాణ రాష్ట్రంలో 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఆగస్టు 23న ఉత్తర్వులు జారీ చేసింది. శాఖాపరమైన కమిటీతో పోస్టులను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. తెలంగాణలో ఆగస్టు 2న 4383 కొత్త పంచాయతీలు వచ్చాయి. దీంతో మొత్తం పంచాయతీల సంఖ్య 12751కి చేరింది. వీటిలో 95% చిన్న పంచాయతీలే ఉన్నాయి. పల్లెవాసులకు స్థానిక పాలనను మరింత చేరువ చేయడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పాలన కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే కొత్తగా ఏర్పడిన పంచాయతీలను కలుపుకొని రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల ఖాళీలు అధికంగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. రాష్ట్రంలో పాత పంచాయతీలు 8865 ఉండగా వాటిలోని శివారు గ్రామాలు, తండాలు, గూడెలను వేరు చేసి ప్రభుత్వం 4383 కొత్త పంచాయతీలను ప్రకటించింది. అలానే 48 కొత్త మున్సిపాలిటీలను ప్రకటించడంతో వీటి సంఖ్య 139కి చేరింది. ఫ్రెండ్స్, ఒకసారి మనం పేపర్ క్లిప్ కూడా చూద్దాము. ఈనాడు పేపర్లో 23 ఆగస్టున పేపర్లో పడింది ఇది. దీని గురించి ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాము. 9355 జూనియర్ కార్యదర్శుల పోస్టులకు నేరుగా నియామకం. డిఎస్సి ద్వారా ఎంపిక, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. రాష్ట్రంలో 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులోకి అర్హులను డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా ఎంపిక చేయనున్నారు. పదోన్నతుల ద్వారా కాకుండా అన్ని పోస్టులను అర్హులను నేరుగా నియమించనున్నారు. ఇప్పుడు చేరే వారికి 3 ఏళ్ల పాటు ప్రొబేషన్ వ్యవధి ఉండటం, వీరి క్యాడర్ కొత్తగా ఏర్పాటు అవ్వటం వంటి కారణాల వల్ల ప్రభుత్వం త్వరలో సర్వీస్ రూల్స్లో కొన్ని మార్పులు చేయనుంది. రాష్ట్రంలో 12751 పంచాయతీలు ఉండగా వీటిలో ప్రస్తుతం 3662 మంది కార్యదర్శులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఒక్కో పంచాయతీకి తప్పనిసరిగా ఒక్కొక్క కార్యదర్శి ఉండాలని నిర్ణయించిన ప్రభుత్వం కొత్తగా 9355 మందిని నియమించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. వీరికి నెలకు 15,000 చొప్పున వేతనం ఇస్తూ 3 ఏళ్ల తర్వాత పనితీరు ఆధారంగా వారిని క్రమబద్ధీకరించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఎంపిక విధానంపై మరికొంత స్పష్టత ఇస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్, రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనలు, ఆయా పోస్టుల సేవా నిబంధనలు పరిగణనలోకి తీసుకొని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నియామకాల ప్రక్రియ చేపడతారు. ఇదంతా పారదర్శకంగా ఉండేలా ఏర్పాట్లు చేయాలని, ఎంపిక కమిటీ ఏర్పాటు, ఎంపిక విధానం సంబంధిత ఇతర అంశాలపై పంచాయతీరాజ్ శాఖ అవసరమైన ప్రత్యేక అనుమతులు పొందాలని తాజా ఉత్తర్వు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలతో సహా లోకల్ క్యాడర్, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు వంటి సమాచారాన్ని వెంటనే ఎంపిక సంస్థకు అందజేస్తూ తమకు కూడా తెలపాలని ఆర్థిక శాఖ కార్యదర్శి సూచించారు. ఈ వివరాల ఆధారంగా ప్రస్తుత సర్వీసు నిబంధన వాటితో కొత్త కేటగిరీ, ప్రొబేషన్ వ్యవధి తదితర వివరాలు చేర్చి ఎంపిక సంస్థకు నియామకాల విధానంపై అవసరమైన ఉత్తర్వులను ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఉద్యోగాల్లో అర్హులు లేనందునే ప్రస్తుతం పనిచేస్తున్న బిల్లు కలెక్టర్లు, కారోబార్ వంటి వారిలో తగిన అర్హత గల వారు లేనందున 30% మందిని పదోన్నతుల ద్వారా ఎంపిక చేయాలనే విధానాన్ని పక్కన పెట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక శాఖ ఈ నెల 10న 6603 కార్యదర్శి పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో మిగతా 2752 పోస్టులపై సందేహం నెలకొంది. తమను పదోన్నతుల ద్వారా తీసుకోవడానికి వాటిని పక్కన పెట్టి ఉంటారని ప్రస్తుతం పనిచేస్తున్న కారోబార్ వంటి ఉద్యోగులు భావించారు. పంచాయతీల్లో 2752 పోస్టులు ఖాళీగా ఉన్నందున వాటిని మినహాయించి మిగతా వాటిపై మాత్రమే ఆర్థిక శాఖ ఆ రోజున ఉత్తర్వులు ఇచ్చిందని అధికారులు చెబుతూ వచ్చారు.
తాజా ఉత్తర్వుల్లో మొత్తం 9355 పోస్టులను పొందుపరచడంతో నియామకాలన్నీ నేరుగా ఉంటాయని తేటతెల్లమైంది. ఎంపిక నేరుగా ఉంటుందని ఉత్తర్వుల్లోనూ ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను నియమించేటప్పుడు నిబంధనలు పాటించినందున వారికి ఇప్పుడు కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించడం సాధ్యం కాదని, అంతేకాకుండా 2012కు ముందు నియమితులైన వారిలోని అర్హులను ఇప్పటికే క్రమబద్ధీకరించి పదోన్నతులను కల్పించినందున ఆ తర్వాత చేరిన వారికి ఇప్పుడు అవకాశాలు ఇవ్వడం వీలు కాదని ఒక అధికారి పేర్కొన్నారు. కనీసం తెలంగాణ ఏర్పాటైన 2014 జూన్ 2వ తేదీ నాటికి విధుల్లో ఉన్నవారిలో డిగ్రీ విద్యార్హత ఉన్నవారికైనా కార్యదర్శులుగా అవకాశం కల్పించాలని పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా, త్వరలోనే మనకి తెలంగాణ ప్రభుత్వం నుండి 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. దానికి మీరు ఇప్పటి నుంచి సిద్ధం కండి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ప్రిపేర్ అవ్వాలని అనుకోవద్దు, అప్పుడు మీకు టైం సరిపోదు కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దాని ద్వారా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యడానికి మనం రెడీగా ఉంటాము, ఉద్యోగం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరైతే టైం వేస్ట్ కాకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.